అలాంటి ఈ దత్తపుత్రుడు అలాంటి ఈ ప్యాకేజీ స్టారు ఈరోజు ఓ లారీ ఎక్కాడు. ఈరోజు ఏం చేస్తా ఉన్నాడు ఆయన? ఓ లారీ ఎక్కాడు, దాని పేరు వరాహి అట. ఓ లారీ ఎక్కి ఊగిపోతూ, మామూలుగా కూడా మాట్లాడాడు, ఊగిపోతూ తనకు నచ్చని వారిని చెప్పుచ్చు కొడతానంటాడు, తాట తీస్తానంటాడు, గుడ్డలూడ తీసి తంటానంటాడు. ఈ మనిషి నోటికి అదుపు లేదు, ఈ మనిషికి నిలకడా లేదు, ఈ మనిషి నోటికి అదుపు లేదు, ఈ మనిషికి నిలకడా లేదు. వారిలా పూనకం వచ్చినట్టు మనం ఊగుతూ మాట్లాడలేం, వారిలా మనం రౌడీల్లా మిసాలు వెలయలేం, వారిలా మనం రౌడీల్లా తొడలు కొట్టలేం. వారిలా ఈ మాదిరిగా మనం బూతులు తిట్టలేం, వారిలా నలుగురిని పెళ్లి చేసుకుని నాలుగేళ్లకొకసారి భార్యను మార్చలేం. సరిగ్గా ఆ నేర్చుకోకపోతే వరాహికి వారాహికి తేడా తెలియకుండా ఈ ముఖ్యమంత్రికి సరిగ్గా ఆ నుంచి అమ్మహా క్షా వరకు అక్షరాలు సరిగ్గా రావు, ఒత్తులు రావు, దీర్ఘాలు రావు. అందుకని జనసేన వయోజన సంచార పాఠశాల పథకం కింద ఈ ముఖ్యమంత్రికి నేనే అసలు దీర్ఘం ఏంటి ఆ అంటే ఏంటి మొత్తం నేర్పిద్దాం భవిష్యత్తులో. సరే ఆయన బాధపడతా ఉన్నారు, నేను ఊగిపోతా మాట్లాడతానని చెప్పి. సరే నేను పని చేస్తాను ముఖ్యమంత్రి గారికి, రేపటి నుంచి ఇలా 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 మాట్లాడు, అది ఓకేనా? ఇక రేపటి దయచేసి నేను ఇట్లా ఇట్లా నేను మాట్లాడు. నేను మాట్లాడతానంటే ఈరోజు నుంచి నేను మీకు బాగా పనిచేస్తాను. ముఖ్యమంత్రి గారికి ఇది ఓకేనా కొనుక్కుందాం. ఫస్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రికి అమ్మ ఒడి పథకంలో ఆ మాటలేంటి, ఏంటా మాటలు? రాష్ట్ర ముఖ్యమంత్రులేనా మీరు?